నందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 3:1 చదువుకుందాం. మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడుడి. ప్రియులారా, ఈ లోకములో మనము ఎవరి పిల్లలమో లేక మనము ఏమై ఉన్నామో తెలియచేసేది మన గుర్తింపు కార్డు. అది ఈ లోక సంబంధమైన బంధుత్వాన్ని, అడ్రస్ను మాత్రమే తెలియచేస్తుంది. అయితే మనము దేవుని పిల్లలము అని బైబిల్ గ్రంథం తెలియచేస్తోంది. మనము దేవుని పిల్లలమని రుజువు చేసే గుర్తింపు కార్డు ఏది? ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి జరిగిన ఒక సంఘటనను గురించి తెలుసుకుందాం. పాశ్చాత్య దేశాలలో మృదుమధుర గాయనిగా అఖండ ప్రఖ్యాతి గడించిన ఫ్రాన్స్ దేశపు వనిత అడెలినా పట్టి, ఈమె 1899 బారెన్ రోల్ఫ్ సెడర్స్ట్రోమ్ అనే స్వీడన్కు చెందిన ధనికుణ్ణి వివాహం చేసుకుంది. ఈ అందమైన సెడర్స్ట్రోమ్తో వివాహం చేసుకున్న తర్వాత ఆమె అతనితో హనీమూన్కి వెళ్తూ తనకొచ్చే ఉత్తరాలన్నీ మరి యొక్క పట్టణానికి పంపమని పోస్టాఫీసు వారిని కోరింది. ఆమె తన హనీమూను తరువాత ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణపు పోస్టాఫీసులో కనబడి, నా పేరున ఏమైనా ఉత్తరాలు వచ్చాయా అని అడిగింది. ఆ పోస్టాఫీసు ఉద్యోగి, అవునండి, మీ పేరున చాలా ఉత్తరాలు వచ్చాయి, కానీ అవి ఇవ్వాలంటే మీ గుర్తింపు కార్డును చూపించండి అని అడిగాడు. అయితే ఆమె దగ్గర గుర్తింపు కార్డు లేదు, తన విజిటింగ్ కార్డు ఉంది. అయితే ఆ ఉద్యోగి, క్షమించండి, ఈ విజిటింగ్ కార్డు మీ గుర్తింపు కార్డు కాదు, గనక మీకొచ్చిన ఉత్తరాలను నేను మీకు ఇవ్వలేను, మీరు అడెలినా పట్టి అని అనుటకు మాకు గుర్తింపు అవసరం అని చెప్పాడు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి వెంటనే ఒక పాట పాడడం ప్రారంభించింది. అంతే ఆ పోస్టాఫీసులోని వాతావరణం అంతా సైలెంట్ అయిపోయింది. మృదుమధురమైన ఆమె కంఠము నుండి వెలువడిన ఆ గానామృతం గ్రోలుటకు చుట్టుపక్కల వాళ్ళందరూ గుమిగూడారు. ఆ పాట అయిపోయిన తర్వాత అందరూ ఆమెతో కరచాలనం చేయటానికి ఎగబడ్డారు. ఈమె మేడం పట్టిగారే అని చెప్పి వారందరూ ముక్త కంఠంతో ఆమెను సమీపించారు. అప్పుడు ఆమె ఆ పోస్టాఫీస్ ఉద్యోగితో, నేను అడెలినా పట్టి అనుటకు ఇంకేమైనా గుర్తింపు కావాలా అని అడిగింది. అప్పుడు ఆ పోస్టల్ అధికారి, ఇంకేమీ అవసరం లేదండి, మీరే ఆమె అనుటకు ఇంతకంటే వేరే రుజువు, గుర్తింపు ఏం కావాలి అంటూ ఆమెకొచ్చిన ఉత్తరాలన్నీ ఆమె చేతిలో పెట్టేశాడు. ప్రియులారా, ఈ ఉదంతాన్ని వింటున్నప్పుడు మీకేమనిపిస్తోంది? మనము దేవుని పిల్లలమనుటకు అసలైన గుర్తింపు మన క్రియలే. యేసుప్రభు వారు మత్తయి రాసిన సువార్త 7:20 ఇలాగు చెప్పారు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు అని. మనము దేవుని పిల్లలమని మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన రుజువు చేస్తుంది, గనక అవే మన గుర్తింపు. ఈరోజు చాలా మంది క్రైస్తవులని పిలువబడుతున్నారు, క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు, కానీ వారికి గుర్తింపు లేదు. ఒకవేళ సర్టిఫికెట్లో క్రైస్తవ పేరు కలిగి ఉండటం కాదు, ప్రవర్తనలోనూ క్రియలలోనూ వారు క్రైస్తవులుగా రుజువు చేసే దైవిక లక్షణాలు ఉండాలి. ప్రార్థన చేసుకో. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మా ప్రవర్తనే మాకు గుర్తింపు, మా ఫలాలే మాకు గుర్తింపు అని బోధించారు. మేమందరము విశ్వాస నీతి ఫలములను ఫలించి నీ బిడ్డలుగా మేము ఈ లోకములో రుజువు చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.